నేను నా చుట్టుపక్కల సమాజాన్ని చూస్తుంటే అందరికీ డబ్బుల్లో జబ్బులు ఎక్కువైపోయినాయి. అందరికి కష్టాలు నేను ఎలా చూస్తానంటే, ఒక్కొక్క మూలకెళ్ళి తిరుగుతూ ఉంటే వాళ్ళు అడిగేది, ఒక్కొక్క మంచినీళ్ళు ఇప్పించువాడు, తాగడానికి మంచినీళ్ళు లేవయ్యా, కొంచెం మంచినీళ్ళు ఇప్పించు. డిప్యూటీ సీఎం తో పాటు ఏపీ కేబినెట్ లో కీలక శాఖలు తీసుకున్నారు జనసేన అధినేత పవన్. పంచాయతీ రాజ్, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవులు, పర్యావరణ శాఖలను సేనానికి అప్పగించారు చంద్రబాబు. మిగతా శాఖల సంగతి ఎలా ఉన్నా ఒక విభాగం విషయంలో పవన్ పట్టుబట్టినట్టు, అంటే అసలు వదల్లేదని తెలుస్తోంది. అదే తాగునీటి సరఫరా శాఖ. దీన్ని పవన్ అడిగి మరీ తీసుకున్నారట. ఇలా చేయటం వెనుక భారీ కారణమే ఉంది. జనాలను ఆయన ఎంతలా ప్రేమిస్తాడో, వాళ్లకు మాట ఇస్తే ఎంతవరకు వెళ్తాడో చెప్పటానికి పవన్ పట్టుదల ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ సోషల్ మీడియాలో చర్చ ఇప్పటికే మొదలైపోయింది. పవన్ గతంలో, అంటే ఒకసారి అరకు ప్రాంతంలో పర్యటించారు. 4 రోజులు అక్కడే ఉండి జనాలతో కలిసిపోయారు, వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. అయితే పవన్ అరకు నుంచి తిరిగి వచ్చేటప్పుడు మహిళలు రోడ్డుపై బిందెలు పెట్టారు. కారు నుంచి దిగి అక్కడి వాళ్లను పలకరించారు జనసేనాని. 70 ఏళ్ల వృద్ధురాలు తాగునీటి కష్టాల గురించి చెప్పగా పవన్ చలించిపోయారు. తాము ఎలాంటి నీళ్లు తాగుతున్నామో చూడు అంటూ ఆ వృద్ధురాలు చూపించారు. పురుగులు, క్రీములు నిండినటువంటి ఆ నీళ్లను చూసి పవన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు ఇవ్వు బాబు చాలు అంటూ ఆ వృద్ధురాలు మాట్లాడిన మాటలు ఎప్పటికీ తనను వెంటాడుతాయని పవన్ చాలాసార్లు చెప్పారు. ఆ కష్టాలు చూసే పవన్ తాగునీటి సరఫరా శాఖ తీసుకున్నారంటూ జన సైనికులు చెప్తున్నారు. గతంలో ఆ వృద్ధురాలి కష్టం గురించి పవన్ చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఓ పెద్దావిడ కష్టాలు విని ఆమె కోసం తాగునీటి సరఫరా శాఖ తీసుకున్నారా, నువ్వు దేవుడివి స్వామి అంటూ సోషల్ మీడియాలో పవన్ మీద ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గుంపుకు, అంటే ఓ వర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం వేరు. ఒక్క మహిళ, ఒకే ఒక్క మహిళ కన్నీళ్లతో వేడుకుంటే కష్టం చూడలేక దాన్ని తీర్చేందుకు ముందుకు రావటం వేరు. పవన్ చేసింది అదే. అందుకే సేనాని ఇప్పుడు ప్రతి ఒక్కరూ అభినందించకుండా ఉండలేకపోతున్నారు. పవన్ నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి అనేది చెప్పడానికి ఇదొక చిన్న శాంపిల్ మాత్రమే అంటున్నారు జన సైనికులు. పవన్ స్పీచ్ను వైరల్ చేస్తున్నారు. నేను నా చుట్టుపక్కల సమాజాన్ని చూస్తుంటే అందరికీ డబ్బుల్లో జబ్బులు ఎక్కువైపోయినాయి. అందరికీ కష్టాలు నేను ఎలా చూస్తానంటే, ఒక్కొక్క మూలకెళ్ళి తిరుగుతూ ఉంటే వాళ్ళు అడిగేది, ఒక్కొక్క మంచినీళ్ళు ఇప్పించు అంట, తాగడానికి మంచినీళ్ళు లేవయ్యా, కొంచెం మంచినీళ్ళు ఇప్పించు.